ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నంద్యాల ఉప ఎన్నికల చంద్రబాబు కొత్త రాజకీయ ఫార్ములాను రెండు వర్గాలపై ప్రయోగించబోతున్నారు. అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ప్రస్తుతం తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు వద్ద నంద్యాల ఉప ఎన్నికల పంచాయత్ నడుస్తుంది. అఖిల ప్రియ మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్, ఎంపీ వైఎస్ రెడ్డి అండగా నిలిచారు. శిల్పా సోదరులు మాత్రం ఒంటరిగా పోరే చేస్తున్నారు. చంద్రబాబు జరిగిన సర్వేలో భూమా కుటుంబానికి టికెట్ ఇస్తే విజయం ఖాయమని ఫలితం వచ్చిందంట. మరోవైపు శిల్ప తమ పార్టీని వీడకుండా జాగ్రత్త వహించాలి, అందుకోసమే కొత్త రాజీ ఫార్ములను కళా వెంకట్రావు చేతుల రెండు వర్గాలు చెప్పిస్తున్నాయి. బాబు కొత్త ఫార్ములా ఏంటంటే, త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో భూమా కుటుంబానికి ఒకరికి టికెట్ ఇస్తారు, వారు గెలుపు కోసం శిల్పా సోదరులు కృషి చేయాలి. అయితే ముందస్తు ఎన్నికలు సంకేతాలు వస్తున్నందున నంద్యాల ఉప ఎన్నికలు జరిగే 7.5 లోపే సాధారణ ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికల్లో శిల్పా కుటుంబానికే టికెట్ ఇస్తానని, దానికి ఇష్టపడే రెండు వర్గాలు కలిసి పనిచేసుకొని పోవాలని చంద్రబాబు కొత్త ఫార్ములా అని తెలుస్తుంది. అయితే చంద్రబాబు కొత్త ఫార్ములకు రెండు వర్గాలు అంగీకరించే పరిస్థితి లేనట్లు కనిపిస్తుంది. ఉప ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగే సాధారణ ఎన్నికల్లో తమకు టికెట్ ఇవ్వాలంటూ రెండు వర్గాలు పట్టుపట్టే అవకాశం ఉంది. ఎందుకంటే నంద్యాల అంటే భూమా కుటుంబం గుర్తొస్తుంది. ఆ తర్వాత శిల్పా సోదరులు కనపడతారు. ఇద్దరు వేరువేరు పార్టీలో ఉన్నప్పుడు రెండు కుటుంబాలు ప్రత్యర్థులే, ఒక ఊరలో రెండు కత్తులు ఉండవు అన్న సామెతను ఈ కుటుంబాలకు ఖచ్చితంగా సరిపోతుంది. అయితే ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు భూమా నాగిరెడ్డి మృతితో ఆ కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా పోయారు. అఖిల ప్రియకు రాజకీయ ఓనమాలు కూడా తెలియవు. ఈ నేపథ్యంలోనే బాబు కొత్త ఫార్ములా కనిపెట్టారు. ఇప్పుడు భూమా కుటుంబానికి టికెట్ ఇచ్చి ఒక సంవత్సరంలోనే ఆ టికెట్ను శిల్పా కుటుంబానికి ఇచ్చే విధంగా రూపొందించిన ఈ ఫార్ములా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అని తెలుసుకోవాలి.